రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ మరియు కస్తూర్బా స్కూల్ విద్యార్థులకు చిట్టినేని యాగమ్మ నరసింగారావు ట్రస్ట్ నిర్వాహకులు మాధవి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు జతల దుస్తులు పంపిణీ చేశారు. ओके नेक्स्ट भारती దుస్తులు పంపన చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే నాకు ఈ ప్రోత్సాహంతో మేము చాలా చదువుతున్నాం ప్రార్థన చేయడం తల్లిదండ్రులు ఉన్నారా లేరా అని అనుకుంటే ప్రార్థన చేస్తే తప్పకుండా వాళ్ళ వింటారు మన తల్లిలా వింటారు పైరులా వింటారు వాళ్ళ ప్రార్థన చేసి తర్వాత గురుగారికి ప్రార్థన చేయడం తర్వాత దైవానికి ప్రార్థన చేసి అందరు బాగుండాలని కోరుకుంటే తప్పకుండా మీరు అందరు చాలా బాగుండరు మంచి చదువుకోండి మంచి పేరు లేండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ టీచర్ తెలియపరచండి నాకు తెలిసి చేయడం థ్యాంక్స్ ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మన మాధవి మేడం గారు మన అన్నగారు వెంకటేశ్వరరావు అయినటువంటి అన్నగారు ఈ ఇదివరకు కూడా ఈ స్కూల్లో శానిటైజర్లు అవి నార్మల్ టైంలో ఇవ్వడం జరిగింది అవే కాకుండా మామూలుగా ఊళ్ళో ఇండ్లు కూర్చిన వాళ్ళకు వేరే లేని వాళ్ళకు అవి ఇవి కొన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ సార్ వాళ్ళు వచ్చిండ్రు అప్పుడు కూడా మేము ముఖ్యమైన వెంకటేశ్వర అన్నగారు రాలేదని ఆ రోజు కూడా గుర్తు చేయడం జరిగింది ఇప్పుడు వచ్చినందుకు మాకు సంతోషం ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే లేని వాళ్ళకు ఉద్దేశం సంకల్పంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మేము మాదక్క వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా నేను వారికి ఈ సందర్భంలో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ మండలంలో రూపకల్పన చేస్తున్నటువంటి బావగారైనటువంటి సాగరరావు గారికి ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పని చేయడం అంటే డబ్బు జమ చేస్తున్నారు ఈ ట్రస్ట్కి ప్రతిఫలంగా మీరు మరి మంచి ఉన్నత స్థాయి మంచి చదువులు చదివి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిగా భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పౌరుడిగా ఎదగడం అనేటువంటిది ముఖ్యం మనకి ఎంత ఉంది అనేటువంటిది కాదు మనం ఎంత ఇస్తున్నాం అనేటువంటిది గొప్ప విషయం ఎందుకంటే సార్వజనిక కాకుండా చాలామంది అనేక హోదాలలో ఉన్నటువంటి వారు ఉన్నారు వారు ఆలోచన ఇచ్చా కావచ్చు ఇంకా వేరే కారణాలు కావచ్చు ఈ